కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హుజూరాబాద్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఇల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండాని ఎగరవేయాలని సీఎం కేసీఆర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగా 3 నెలల క్రితం నుంచే అక్కడ పలువురు మంత్రులను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. తెర వెనుకన మంత్రి హరీష్ రావు కూడా దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని, బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని, ఇలా చాలా మంది నేతలను కూడా టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే హుజూరాబాద్ అభ్యర్థికి సంబంధించి ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అందులో పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఇటు గెల్లు శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే అక్కడ మొత్తం దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 20,929 ఉన్నాయి. దళిత బంధు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కనుక అక్కడ టికెట్ ఇస్తే అటు దళిత బంధు పేరుతోటి గంప గుర్తుగా ఆ ఓట్లు ఎస్సీలకు సంబంధించిన ఓట్లు పడతాయి. ఇటు బీసీ అభ్యర్థిని నిలబెడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా పడతాయని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు 2017 నుంచి కూడా ఈ టిఆర్ఎస్పి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నాడు. గతంలో ఇదే టిఆర్ఎస్పి విద్యార్థి విభాగంకి చెందిన బాల్క సుమన్ ని బరిలోకి దింపితే 2 పర్యాయాలు ఆయన గెలిచారు. ఈ సెంటిమెంట్ అన్నింటినీ కూడా కేసీఆర్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఇప్పుడు శ్రావణ మాసం మంచి రోజు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రకటించాలన్నట్లుగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్ గా అయితే 16వ తారీఖున హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ఈ దళిత బంధు సంబంధించిన ఆ పథకాన్ని అక్కడ ప్రారంభించాలన్నట్టుగా అనుకున్నారు. అక్కడి నుంచే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. ఆ రోజే ప్రకటించాలనుకున్నప్పటికీ దళిత బంధుని వాసల మరిలో ఆల్రెడీ ప్రకటన చేశారు ఇప్పటికే. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.